పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకే ఎన్నిక జరగడం అనేది కొన్ని కొన్ని వే ఆఫ్లో చూసుకుంటే అంటే ఖర్చు పరంగా కానీ ఇతరితర కానీ లాభం చేకూర్చే అంశాలే కదా ఒకవేళ జమిలీ ఎన్నికలకి వెళ్తే తప్పేంటి అనే వాదనలు కూడా ఉన్నాయి ఇందులో రెండు వెర్షన్స్ ఉన్నాయి పంచాయతీలకి దీనికి సంబంధం లేదు ఇది కేవలం శాసనసభ లోక్సభ లోక్సభ ఎన్నికలు మాత్రమే ఇక పంచాయతీలను దీంట్లో తీసుకోరు అయితే ఓటు మాత్రం అన్నిటికీ ఒకటే ఓటు ఉండాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓటు ఏంటన్నది అడిగేది అది తప్పేం లేదు అందులో అది దానికి ఏ చట్టాల సవరణ అక్కర్లా ఏ రాజ్యాంగ సవరణ అక్కర్లా ఇక లా శాసనసభ లోక్సభ గుడ్ మనం డెమోక్రసీ ఇది డెమోక్రసీలో డిక్టేటర్షిప్ ఉండకూడదు లేదంటే సిల్లీ థింగ్ ఉండకూడదు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్ గారి ప్రభుత్వం మీద కలిగింది కలిగిందో టూ థర్డ్ సభ్యులకి ఇదివరకైతే కనుక వన్ థర్డ్ సభ్యులు కనుక వ్యక్తి కలిగితే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఒక గ్రూప్గా ఏర్పడవచ్చు ఇప్పుడు అట్లా లేదు రాజ్యాంగ సవరణ ద్వారా అప్పట్లో టూ థర్డ్ మెజార్టీతో డివైడ్ చేయాలన్నారు ఈ టూ థర్డ్ మెజార్టీతో ఒకవేళ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇటు జగన్ ప్రభుత్వం అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరు వాళ్ళ జోలికి ఎవరు పోయే సీన్ లేదు కానీ చెప్తున్నా నేను అక్కడ వాళ్ళు వద్దనుకున్నారు అప్పుడు ఏమైంది ప్రభుత్వం దిగిపోవాలి ఈ కొత్త వాళ్ళకి టూ థర్డ్ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళ తరపున వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఓకే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మధ్యప్రదేశ్లో జరిగింది ఉందనుకున్నాం దాంట్లో రాజీనా సారీ మహారాష్ట్ర మధ్యం జరిగింది శివసేనను భారతీయ జనతా పార్టీ అందరూ కూడా విడివిడిగా పోటీ చేశారు రెండు వేల పదిహేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏమైంది పద్నాలుగు పదహారు ఎన్నికల్లో చేసినప్పుడు పద్దెనిమిది ఎన్నికల్లో చేసినప్పుడు అప్పుడు ఇద్దరికి కలిపి గెలిచారు తీరా చూస్తే విడిపోయారు ఇప్పుడు వేరే వాళ్ళతో కలిశారు అంతకుముందు ఏమైంది భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలిచింది అక్కడ కానీ పూర్తి మెజార్టీ రాలేదు పూర్తి మెజారిటీ రానప్పుడు మద్దతుగా అప్పుడు శివసేన తర్వాత కొంతకాలానికి వచ్చింది ఒకవేళ ఆ శివసేన డ్రా అయింది అనుకుందాం అప్పుడు అప్పుడు వీళ్ళు సింగిల్ అయిపోతారు అంటే ప్రభుత్వం దిగిపోవాలా లేకపోతే ఐదేళ్ళు ఉండాలి కాబట్టి ఐదేళ్ళు ఉండాల్సిందేనా అట్లాగే టూ థర్డ్ చీలిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ చీలిపోయిన వాళ్ళు ప్రభుత్వం కొత్తది ఏర్పాటు చేస్తే ఓకే లేదు మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలనుకున్నారు అప్పుడు ఎన్నికలు జరపాలన్నా లేకపోతే ఐదేళ్ల పాటు తీసివేయబడ్డటువంటి లేదంటే ఎవరైతే వద్దని చెప్పి బయటకు వచ్చేసారో వాళ్ళనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలా కొత్త వాళ్ళని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే ఓకే లేదనుకుంటే ఏమైపోతుంది ఇప్పుడు రాజీనామాలు చేస్తారు అయిపోద్ది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కేజ్రీవాల్ గారికి ఆ మధ్యన ఇరవై ఏడు సీట్లు వచ్చినాయి అప్పట్లో ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి ఢిల్లీలో బీజేపీకి ముప్పై ఒక్క సీట్లు వచ్చినాయి ముప్పై రెండు రాలేదు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కేజ్రీవాల్కి ఇచ్చారు కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించి ఎన్నికలకి వెళ్ళింది ఇదే దాంట్లో ప్రభుత్వం ఏర్పడింది మధ్యలో కాంగ్రెస్ విత్డ్రా అయింది అప్పుడు ఏం చేయాలి కేజ్రీవాల్కి పూర్తి మెజార్టీ లేదు కాబట్టి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలా ముప్పై ఒక్క సీట్లు వచ్చిన వాళ్ళు ఏమో ప్రతిపక్షంలో కూర్చుని ఇరవై ఏడు సీట్లు వచ్చిన వాళ్ళు ఏమో ప్రభుత్వంలో ఉంటే రేపు పొద్దున్నీ చేసే ప్రతి శాసనము కూడా అది కొట్టేస్తుంది వాళ్ళు తోసిపుచ్చుతారు ఒక్కసారి ఒకసారి బిల్లు కనుక పూర్తి మెజార్టీ రాకపోతే ప్రభుత్వం గది దిగాలి అలాంటప్పుడు లేదు ఒకవేళ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ప్రతి బిల్లు ప్రతిపక్షం కొట్టేస్తూ ఉంటుంటుంది అప్పుడు ఇంకా అసలు ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుంది గందరగోళం అయిపోదా కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక అదే స్థిరంగా ఉంటుంది నమ్మకం లేనప్పుడు రాజకీయాల్లో బలవంతంగా వాళ్ళ నెత్తిని రుద్దడం కదా ప్రజాగ్రహంతో కారణంగా కొంతమంది బయటికి రావచ్చు ప్రజామోదం లేక కొంతమంది బయటికి రావచ్చు అది వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కు ఆ హక్కుని కాలరాసేయడం అవుతుంది కదా మధ్యలో అస్థిరత ఏర్పడితే ఏం చేయాలప్పుడు చివరికి డిక్టేటర్షిప్ రాష్ట్రపతి పాలన పెడతారు అక్కడ రాష్ట్రపతి పాలన అనేది ఆరు నెలలకు మించి ఉండకూడదు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం కదా రాజ్యాంగమే ఆరు నెలలకు మించి పరిపాలించకూడదు అంటున్నప్పుడు వీళ్ళు ఒక ప్రభుత్వం దిగిపోయాక ఐదేళ్ల పాటు ప్రభుత్వం లేకుండా నడుపుతారా అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా కాబట్టి జమిలీ ఎన్నిక అనేటువంటి దాంట్లో తప్పేం లేదు ఏది ఖర్చు తగ్గిస్తాం బాగుంటుంది కానీ ఇక్కడ భారతదేశపు వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో సాధ్యం కాదు ప్రాంతీయ పార్టీలు పవర్లో ఉంటాయి జాతీయ పార్టీల పవర్లో ఉంటాయి ఒక్కోసారి వాటిట్లో సందిగ్ధతలు వస్తాయి సంక్షోభాలు వస్తుంటాయి అందులో ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా నాశనం అవుతుంది ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో వేరు వేరు పార్టీలు ఉండాలి బహుళ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జమ్మెల ఎన్నికల్లో ఇప్పుడు మొన్నటిసారి నరేంద్ర మోడీ వేవ్ ఉంది దేశవ్యాప్తంగా అదే వేవ్ కంటిన్యూ అయిపోయి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిపడేస్తే అప్పుడు ఏమైపోతుంది అప్పుడు రెండో పార్టీని ఐదేళ్ల పాటు నోరు మాట్లాడడానికి కూడా దిక్కులేదు కదా అప్పుడు రాష్ట్రాల్లోనూ వేళ హక్కే ఉంటుంది కేంద్రంలోనూ వేళ హక్కే ఉంటుంది అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి చచ్చిపోతుంది కదా ఇప్పుడు తొక్కలోది ఒక రాష్ట్రాల్లో పవర్ వస్తేనే రెండో వాళ్ళని బతకనేయట్ల తెలుగుదేశం పార్టీ వైసీపీని బతకనీలా వైసీపీ తెలుగుదేశాన్ని ఇట్లా టీఆర్ఎస్ వేరే వాళ్ళని బతకనీలా వేరే వాళ్ళు వస్తే టీఆర్ఎస్ బతకనిస్తారలేదు లేదు అట్టంటప్పుడు ఐదేళ్లు నియంతృత్వాన్ని ఫేస్ చేయాలా ప్రజలు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కదా అంటే జముల ఎన్నికలంటే ఒక నియంత్ర నియంతృత్వ పాలనగా అనుకోవాలి అంతే కదా అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకళ్ళే రావాలి అంటే రావాలని కోరుకోవడం కాదు వేరు వేరు రావాలి నిజంగా ఆ ఆ స్ఫూర్తి ఉన్నప్పుడు ఎన్నికలకి వెళ్ళండి ఎప్పుడు వెళ్తే నీకేం బాధ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగబద్ధంగా మమతా ఇప్పుడు మొన్న జరిగిందండి ఎన్నికలు ఏది నిన్న కాక మొన్న బీహార్ ఆనందపడ్డారు కదా వీళ్ళు బీహార్లో గెలిచారు రేపు పొద్దున అతనికి రాజ్యాంగబద్ధంగా ఐదేళ్ల కోసం ఎన్నుకున్నారా రెండేళ్ల కోసం ఎన్నుకున్నారా రేపు రెండు వేల ఇరవై రెండులో అనుకుందాం వీళ్ళందరూ నట్టుకొని అప్పుడు ప్రజల తీర్పుకు విరుద్ధమే కదా రెండేళ్లలోనే ప్రభుత్వం దించేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళమంటే ఎవరి కోసం వెళ్ళాలేదంటే ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఈ విధానం ప్రవేశపెట్టినా అప్పుడు ఇబ్బంది అంతే కదా కాబట్టి ముందు చర్చ జరగాలి చర్చ జరిగి యోగ్యానికి రావాలి ఇప్పుడు మౌలిక స్వరూపాన్ని మారుస్తున్నాయి ఇప్పుడు మన ఏంటి ఫెడరల్ ప్రజాస్వామ్యం ఫెడరల్లో రాష్ట్రం హక్కు రాష్ట్రానికి ఉండాలి కేంద్రం హక్కు కేంద్రానికి ఉండాలి కేంద్రం వెనకాల ఏదో దాన్ని ఏమంటారు అసిస్టెంట్ల లాగా తిరిగేటువంటి పని కాదు రాష్ట్రాలది రాష్ట్రం తన హక్కును అనుభవించాలి కేంద్రం తన హక్కును అనుభవించాలి హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమాన హక్కులే ఉంటాయి దీని మీద అప్పీల్కి మాత్రం ఆయన తీర్పు ఇవ్వగలరు అంతేగాని ఈ ఈయన ఆయనకంటే ఆకాశంలో ఉన్నారని కాదు అర్థం ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి ఎవరి అధికారం వాళ్ళకుంది ఇక్కడ రాష్ట్రం హక్కుని కాలు రాసేసి నువ్వు నాయనకాలే పడి తిరిగి అంటే ఎట్లాగా ఇక్కడ ఆమోదయోగ్యమైనటువంటిది ఇక్కడ కొన్ని ప్రభుత్వాలు కూల్చేయాలి కొన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి ఇంకోటి మధ్యలో తేడా వస్తే ఏంటి ఇవన్నీ జరగాలి చర్చ జరగాలి ఒక్క రోజులు అయిపోయేది కాదు రెండు నిమిషాలు తీసుకునే నిర్ణయం చట్ట సభల్లో సాధ్యం కాదు ఆ చట్ట సాధ్యం కాదు ప్రస్తుతానికి పూర్తి బలం లేదు కాబట్టి రెండవది కోర్టు దాకా వెళ్తుంది ఎందు ఊరుకుంటారు జనం ఇప్పుడు మిగతా పార్టీలు ఒప్పుకుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేపొద్దున మొన్న జరిగింది ఒక వేవ్ వచ్చింది రెండు సార్లు కూడా నరేంద్ర మోడీ వేవ్ నడిచింది వేవు నడిచేటప్పుడు అదే ట్రంప్లో వెళ్ళిపోతుంది కదా ఎక్కడైనా సరే అప్పుడు ఏమైపోతుంది భిన్నమైనటువంటి వాదన ఉండదు అప్పుడు ఒకే వాదాన్ని జనం మీదకు రుద్దడం అవుతుంది కదా ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి రాష్ట్రాలు విభేదిస్తున్నాయి విభేదించే హక్కు ఉండాలా అప్పుడే కదా తప్పేదన్నా ఉంటే సరి చేసుకోవడానికి లేదంటే ఏమవుతుంది ఇప్పుడు ఎమర్జెన్సీని సమర్థించారు ఆ రోజున దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జమిలీ ఎన్నికలే అనుకుందాము ఇక ఇందిరాగాంధీ ఇష్ట కదా ఆవిడ తర్వాత కింద ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా సచ్చినట్టే అమలు చేసినాయి కదా ఆ రోజున అప్పుడు రాజ్యాంగం మొత్తం నాశనం అయిపోయింది కదా రాజ్యాంగాన్ని కూడా మార్చేసుకున్నారు అప్పుడు రేపు పొద్దున్న ఎన్నికలు జరిగితే రాష్ట్రాలన్నీ కూడా ఒకటే వేవులు వెళ్ళిపోయి ఓ ఇరవై ఇరవై రెండు రాష్ట్రాలు ఒకే అంటే టు వన్ హాఫ్ చాలు మెజార్టీ అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసేసి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి రేపు పొద్దున సుప్రీంకోర్టునిలో న్యాయమూర్తులందరినీ కూడా నేరుగా ప్రధానమంత్రి నియమించాలి ఎవరికి సంబంధం లేదని చెప్పి తీర్మానం చేసి పడేశారు అనుకున్నాం జమిలీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అంటే జమిలు ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని అదేమైపోతుంది వ్యవస్థ తేడా రాదా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అవుదా జమిలీ ఎన్నికలు జరపాలనేది ఖర్చు అన్న ఒక్క కోణంలో చూస్తున్నారు నిజమే ఆ ఖర్చు అయితే అసలు ఎన్నికలు జరపడమే ఖర్చు అనుకునేసి ఇంట్లో కూర్చోవచ్చు కదా అందరం కూడా ఖర్చు అనేటువంటిది ప్రజలే పెట్టుకుంటున్నారు ప్రభుత్వాలు జబుల్లో నుంచి ఏం బెటర్ కదా అయితే వీళ్ళకి అదనంగా డబ్బులు అవుతుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి